గ్రామాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ జయమన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ది అన్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో 33 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం వైకుంఠ ధామాలను గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కావాలంటే వెంటనే సుమారు 21 లక్ష రూపాయలతోని చక్కటి భవనం నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి చిన్న గ్రామ పంచాయతీ అయినా పెద్ద గ్రామ పంచాయతీ అయినా వైకుంఠ ధామం కట్టాలని 12 లక్షల రూపాయలతో వైకుంఠ ధామం నిర్మాణం చేస్తాం. ఈరోజు రాజంపేట మండల కేంద్రంలో ప్రారంభించుకున్నాం. 33 లక్షలతో గ్రామ పంచాయతీ 21 లక్ష 12 లక్షలు వైకుంఠ ధామం ఏర్పాటు చేసినాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సౌకర్యాలను తప్పక ప్రజలు ఉపయోగించుకోవాలి. నేను పాలకవర్గ సభ్యులను కోరుతా ఉన్నాను. నూతనంగా అయిపోయింది ఇప్పుడు ఆఫీసులు కూడా ఒక్కొక్కటి మనం బీసీ కానీ పక్కన కడతా ఉన్నాం. ఇల్లు లేని వాళ్ళకు కూడా ఒక 50 ఇళ్ళు స్పీడ్గా పని జరుగుతూ ఉంది. రైతు వేదిక పూర్తయింది. సోదరిమణి సౌమ్య గారు చక్కటి ప్రకృతి వనం కూడా అక్కడ పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఈఓ ఆఫీసులు కూడా త్వరలోనే పూర్తి చేసి ఎంపీపీ ఆఫీస్